హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనహర్ ఇల్లు. అందరు బాగున్నారా? ఈరోజు మనం రుద్రంపూర్ పార్క్కి వచ్చామన్నమాట. రుద్రంపూర్ పార్క్లో ఎంటర్ అవ్వగానే ఇలా కుందేళ్ళు ఉంటాయన్నమాట. తర్వాతకి ఇలా పావురాలు ఉంటాయి, చాలా ఉన్నాయన్నమాట పావురాలు కుందేళ్ళు. ఇంకా పావురాలను అవి కుందేళ్ళు తర్వాతకి ఇలా మొత్తం చిన్నపిల్లలు ఆడుకునే ప్లేస్ ఉంటుందన్నమాట. చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేయొచ్చు, వాళ్ళు గేమ్స్ ఆడుకోవడానికి చాలా ప్లేస్ ఉంది. పెద్దవాళ్ళతో వాకింగ్ చేయడానికి కూడా మంచిగా ఉంటుంది. మంచిగా గ్రీనరీగా బాగుంటుంది చూడడానికి, చెట్లు బాగుంటాయి ఇక్కడ. అంటే మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది ఈ పార్క్లో. ఇక్కడ ఒక స్టేజ్ ఉంది, అంటే మన ఫంక్షన్ చేసుకోవడానికి కావచ్చు, నాకైతే తెలియదు. ఇది జిరాఫీ అన్నమాట, చాలా పెద్దగా ఉంది కదా, బాగుంది కదా. ఇలానే మొత్తం అక్కడక్కడ యానిమల్స్ ఉంటాయి అన్నమాట. ఇది వాటర్ ఫౌంటైన్ అన్నమాట, అంటే చీకట్ అయితే స్టార్ట్ అవుతుంది, అంటే లైట్స్ ఆన్ చేసి అలా వాటర్ వచ్చేలాగా పెడతారన్నమాట. ఇది డైనోసార్ అన్నమాట. అన్నీ యానిమల్స్ దగ్గర లైటింగ్ పెట్టి మంచిగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇంకా చీకట్ అవ్వలే కదా, ఇంకా అందుకని ఇప్పుడే జస్ట్ ఇట్లా లైట్స్ ఆన్ చేస్తున్నారు అంతే. ఇంకా ఈ పార్క్ మొత్తం అక్కడక్కడ యానిమల్స్ అవి ఇవి అని చెప్పేసి అన్నీ ఉంటాయి అన్నమాట. చూడటానికి చాలా బాగుంటుంది, మొత్తం గ్రీనరీ ఉంటుంది అన్నమాట. ఇంకెక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయన్నమాట. అక్కడ కూడా వాటర్ ఫౌంటైన్ ఉంది కానీ అది ఆన్ చేయలేదు ఇంకా. అంటే నైట్ టైంలో నైట్ అప్పుడు బాగుంటుంది మొత్తం వ్యూ అనేది, లైటింగ్స్ ఆన్ అయితే అప్పుడు. ఈ పార్కులో ఇంకా చాలా మంచిగా అనిపించేది ఏంటంటే ఈ శివుడి విగ్రహం అన్నమాట, చాలా బాగుంటుంది. అది కూడా లైట్స్ ఆన్ చేసి వాటర్ వస్తూ ఉంటే సూపర్గా కనబడుతుంది. ఇంకిక్కడ ఇదేంటంటే వాటర్ అన్నమాట. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయంటే పైన చెరువు ఉంటుంది, దాన్బాద్ చెరువు, ఆ వాటర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.